మెండోరా మండల కేంద్రంలో నేడు వసంత పంచమిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో స్వామివారి కళ్యాణాన్ని దేవాదాయ శాఖ గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మెండోరా మండల కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు ఘనంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మొదటి రోజు ఉదయం 5 గంటలకు స్వామివారి మేల్కొల్పుతో ప్రారంభమైంది. యాగశాల ప్రవేశం, హోమం, గరుడోత్సవం నిర్వహించారు. రెండవ రోజైన నేడు స్వామివారి కళ్యాణ వేడుకలను మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాలతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈ మెండోర మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి అలల్వేలు మంగ సమీపమైనటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు గత 400 సంవత్సరాల క్రితం ఉత్సవమూర్తులకు నిత్య ఆరాధన క్రమం ఒక ఇంట్లో ధూపదీప నైవేద్యాల చేత మొదలైనటువంటిది. ప్రతి వాళ్ళు కూడా పండగ పబ్బం ఏదున్నా కానీ కూడా ఆ ఉత్సవమూర్తుల దగ్గరికి వెళ్ళేసి అక్కడనే కార్యక్రమాన్ని మాత్రం చేసుకుని ఏ శుభకార్యమైనా కానీ కూడా అక్కడనే నిర్వహించేవారు. 2014 ఫిబ్రవరిలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. పాత 400 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తులకే కళ్యాణ కార్యక్రమాన్ని మాత్రం చేయడం మాత్రం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం 3వ సంవత్సరం తృతీయ వార్షికోత్సవాన్ని మహావైభవపేతకంగా గ్రామ ప్రజలు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు కూడా అందరూ కూడా ఈ యొక్క కళ్యాణానికి విచ్చేశారు. మహావైభవపేతకంగా చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క స్వామివారిని తలంచడం చేత కొంగు బంగారంగా తెలుస్తుంది. జై.